కాబట్టి రిష్వంత్ రెడ్డి కూడా ఎక్కడికి పోడు ఇంకొకతను తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డి ఎక్కడికి నర్సారెడ్డి నువ్వు ఎక్కడికి పోతావు రేపు దొరకవా గిరీష్ అనేవాడిని ఇవాళ సస్పెండ్ చేస్తే నువ్వెంత ఆఫ్టర్ ఆల్ చట్ట ఉల్లంఘనకి పాల్పడిన వాళ్ళు అంటే వాళ్ళు దొంగ ఓట్లకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు దొంగ ఓట్లు ఏపిచ్చినటువంటి మీ అధికారులు ఐఏఎస్ అలాగే ఐపీఎస్ గ్రూప్ వన్ సర్వీసుల అధికారులు ఎక్కడ పోతారు మీరు నేను అడుగుతా ఉన్నా ఎక్కడికి పోతారు మీరు అని అడుగుతా ఉన్నా అలాగే రెడ్డి తిరుపతి ఎస్పీ ఎక్కడ పోతావు నువ్వు తిరుపతి ఎస్పీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాపాడుతున్నాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు నిన్నేమడు కాపాడుతాడు కాబట్టి మిగతా అధికారులు కూడా ఆలోచన చేయాలి కలెక్టర్లందరిలో ఆలోచన చేయాలి ఎస్పీలందరూ ఆలోచన చేయాలి ఏఎస్పీలు ఏసీపీలు డిఎస్పీలు సిఏలు ఎన్నికల కూడా ఇంకొక పది రోజుల్లో రాబోతూ ఉంది మీరు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని పిచ్చ పిచ్చ యాషాలు గనక వేస్తే మీరు జైలుకి వెళ్ళటం ఖాయం సర్వీస్ నుంచి రిమూవ్ అవటం ఖాయం మీ సర్వీసు రికార్డుని మరకలు అంటించుకోవటం ఖాయం ఖచ్చితంగా ఇక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడికి పోరు ఇంకొక అతనున్నాడు సచివాలయ ఉద్యోగుల సంగత నేత వెంకట్రామరెడ్డి ఇతని పేరుకి సచివాలయ ఉద్యోగ సంగతి నేత మారుకి సాయంత్రం వస్తే తాడేపల్లిలో వైసీపీ నేత వీళ్ళందరూ ఎక్కడికి పోరండి చూస్తారు ఇదే మీడియా చూస్తే ఇదే నేను మాట్లాడుతున్న బోండా ఉమా రికార్డు ఉంటుంది తెలుగుదేశం పార్టీ రికార్డు ఉంటుంది ఎక్కడికి పోరు మేము గిరీష్కి చెప్పాం ఆ రోజు మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్కి చెప్పాం ఎక్కడికి పో అబ్బాయి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నావు అని చెప్పి ఇవాళ మళ్ళీ ఒకసారి వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ రాస్తున్నాము ఎన్నికల కమిషన్కి మళ్ళా లేఖ రాస్తున్నాం మీరు గిరీష్ మీద తీసుకుంటే కాదు రిష్వంత్ రెడ్డి రెడ్డి హరినారాయణ అలాగే పరమేశ్వర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ మూడు కూడా మీరు ఎంక్వైరీ చేసి మేము ఇచ్చినటువంటి సాక్ష్యాలు తిరుగులేని సాక్ష్యాలు ఇదిగోండి ఐదవ తరగతి చదివినోడికి కౌన్సిలర్ తిరుపతి కౌన్సిలర్కి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఇచ్చారండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఎలా వచ్చిందండి ఇతనికి అంటే వైసీపీ తనకు అవసరమైతే ఇతను ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అతను డిక్లరేషన్లో నేను ఐదో తరగతి వరకు చదువుకున్నాను అని ఇచ్చాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేటప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఓట్ వచ్చింది ఎట్లా సాధ్యం ఇది అంటే జగన్మోహన్ రెడ్డి తాను ఎలా చదువుకున్నాడో వీళ్ళ కూడా అలాగే దొంగ ఓట్లు నాన్ గ్రాడ్యుయేట్స్ కూడా గ్రాడ్యుయేషన్ ఓట్లు ఇచ్చారు అయినా సరే నూట ఎనిమిది నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ మూడు ఎమ్మెల్సీలని బ్రహ్మాండంగా గెలిచాం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాబట్టి ఇష్టం వచ్చిన విధంగా మంత్రి రివ్యూ చేస్తూ ఉంది ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంత పంచారు మన జిల్లాలో అనంతపురం వృషశ్రీ ఎన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం ఆల్రెడీ తీసుకెళ్ళాం మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేనా కలిసాం అలాగే మా జాతీయ అధ్యక్షులు ఢిల్లీ వెళ్ళి ప్రధాన ఎన్నికల కమిషన్ గారిని కలిశారు మళ్ళీ అచ్చెన్నాయుడు గారు మేము అందరం ఒక టీం వెళ్ళి మళ్ళీ ఢిల్లీలో మళ్ళీ రిప్రజెంట్ చేసొచ్చాం మళ్ళీ కంప్లైంట్ చేసే వచ్చాం ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఇరవై రెండో తారీఖు ఓటర్ లిస్ట్ ఉంది దొంగ ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గెలవాలని చూస్తున్నాడు ప్రజాబలం పోయింది జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చిత్కరించుకుంటున్నారు కులాల మధ్య మతాల మధ్య విగ్రహాలు పెట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అర్థమైపోయింది ఎస్సీల నంబరు బీసీల నంబరు కాపుల నంబరు మైనార్టీల నంబరు ఎస్సీల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాడు ఈ అన్నిటిని మేమేమంటున్నాం అసలు ఈ అన్నిటిలో అధికారులు వెనకాల గిరీష్ పైన యాక్షన్ తీసుకున్నారు వాటర్ అబౌట్ మినిస్టర్ పెద్దిరెడ్డి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళ ప్రోత్బలంతోనే ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో బై ఎలక్షన్ తిరుపతిలో ముప్పై వేల ఓట్లని డైరెక్ట్ అతను గిరీష్ ఎమ్మెల్యే కొడుకు కరుణాకర్ రెడ్డి కొడుకు పెద్దిరెడ్డి చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళ నలుగురు కలిపి ముప్పై వేల ఓట్లని దొంగ ఓట్లు తీసుకొచ్చారు ఎపిక్ కార్డులు తీసుకున్నారు జిల్లాల మిగతా జిల్లాలో మిగతా నియోజకవర్గాలన్నింటి నుంచి కూడా తిరుపతికి తరలించి జనాల్ని ఓట్లు ఆ అవన్నీ మా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి మీడియా దగ్గర ఉన్నాయి పేపర్లో వచ్చినాయి అన్నీ ఉన్నాయి కాబట్టి పెద్దిరెడ్డి మీద చెవిరెడ్డి మీద కరుణాకర్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళని తరోగా ఎంక్వైరీ చేయాలి ఈ ప్రభుత్వం గెలవటం కోసం ఎంత నీచానికైనా ఒడుకొట్టే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎంత నీచానికైనా దిగ దిగజారేది వైసీపీ పార్టీ ఇవాళ జగన్ రెడ్డి నమ్ముకుంటే జైలుకి వెళ్తారు అధికారులు తిరుగులేదు దీనికి కాబట్టి బీపీ ఆచార్య కానీ శామ్యుల్ కానీ ఈడీ రాజగోపాల్ కానీ అలాగే శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా వెళ్ళిందో మీకు గతంలో చూశారు మీరు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఉరవకొండలో ఓటర్ల అక్రమాల మీద ఓ దొంగ ఓట్ల అక్రమాలని బయట పెట్టాం అక్కడ ఒక ఆర్జే ఆర్డీఓని ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు ఇంకా చర్యలు తీసుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా తీసుకోవాలా పర్చూర్ నియోజకవర్గం దాదాపు పన్నెండు వేల ఓట్లు ఫామ్ సెవెన్లు దొంగ ఫామ్ సెవెన్లు పెట్టి తొలగిచ్చారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల ఓట్లని దాని మీద కూడా కంప్లైంట్ చేశాం ఎన్నికల కమిషను ఒక సీఏని ఒక ఎస్ఐని కూడా దాంట్లో సస్పెండ్ చేసింది ఇంకా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు పదిహేను వేల ఓట్లు దొంగ ఓట్లని చేర్చారు దాదాపు పదివేల ఓట్లు తెలుగుదేశం సింపతైజర్స్ ఓట్లు సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో తొలగించారు పిఠాపురం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది బూతులలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు కావల్లో ఐదు వందల ఓట్లు ఒకే బూత్లో తొలగించారు కాకినాడలో ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన దాని మీద కేసులు కూడా పెట్టారు అలాగే ఇవన్నిటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఇదిగో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డేటెడ్ పది మూడు రెండు వేల ఇరవై మూడున ఈ సాక్ష్యాధారాలన్నీ పెట్టి మా ఎమ్మెల్సీ కంటెస్టెంట్ క్యాండిడెట్ శ్రీకాంత్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేటు శ్రీకాంత్ రెడ్డి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టే మీ అందరికీ మిగతా అధికారులు చెప్తా ఉన్నాం మీరు చట్టం ప్రకారం పనిచేయండి మీరు చదువుకున్న చదువు మీద గౌరవించి పనిచేయండి పోస్టింగుల కోసము ఒత్తిడి మేరకు ప్రమోషన్ల కోసము పనిచేస్తే ఈ ఎనభై రోజుల్లో మీరందరూ కూడా జగన్ రెడ్డిని మాటింటే జైలుకే జగన్ రెడ్డి మాటింటే సస్పెన్షనే దానికి నిదర్శనమే కలెక్టరు అన్నమయ్య జిల్లా కలెక్టరు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం చట్ట నిబంధనలు పాటించమని హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరిని వదలమని కూడా వార్నింగ్ ఇస్తున్నాం ఎవరిని ఎవడైతే ఎస్పీలుగా ఉండి కలెక్టర్లు ఉండి డిఎస్పీలుగా ఉండి సిఏలుగా ఉండి ఆర్డిఓలు ఉండి ఇస్తా చేశారో వీళ్ళందరి పేర్లు మా దగ్గర ఉన్నాయి వీళ్ళందరి రికార్డు మా దగ్గర ఉంది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం మళ్ళా ఇస్తున్నాం ఇవాళ కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదని కూడా Hatter is down.